కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ వాయిదా పడింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఇవాళ వాయిదా పడింది. తెలంగాణలో ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడంతో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు, రేపటికి వాయిదా పడింది. కానీ ఢిల్లీలో ఈరోజు విపక్ష పార్టీలు సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రామ్లీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీసీ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ వాయిదా పడింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఇవాళ వాయిదా పడింది. తెలంగాణలో ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడంతో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు, రేపటికి వాయిదా. కానీ ఢిల్లీలో ఈరోజు విపక్ష పార్టీలు సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రామ్లీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీసీ సమావేశం వాయిదా పడింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ వాయిదా పడింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అయితే దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఇవాళ వాయిదా పడింది. తెలంగాణలో ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడంతో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు, రేపటికి వాయిదా. కానీ ఢిల్లీలో ఈరోజు విపక్ష పార్టీలు సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రామ్లీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీసీ సమావేశం వాయిదా పడింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర బాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. సంజన, రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశానికి ఈ రోజు వెళ్లవలసి ఉంది. ఇది ఢిల్లీలో ఏఐసిసి సమావేశం జరిగే తరుణంలోనే రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లవలసింది. అయితే కాసేపట్లోనే రేవంత్ రెడ్డి బయలుదేరతారనగా సడన్ గా తన టూర్ అయితే వాయిదా వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ పేరుతో విపక్ష కూటమి అంతా కలిసి కూడా రామ్లీలా మైదానంలో ఇక్కడ ఒక భారీ ర్యాలీ అయితే చేపట్టడం, ఒక సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నేపథ్యంలోనే ఈ టైమింగ్ విషయంలో కొంచెం అనుకూలంగా లేని కారణంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్లవలసిన పర్యటన అయితే వాయిదా వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో, ఈ రోజు జరిగే సమావేశంలో లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులను, ఇంకా ఏవైతే పెండింగ్ స్థానాలు ఉన్నాయో ఈ పెండింగ్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉండేది. అయితే ఈ రోజు ఇది వాయిదా పడడంతో రేపు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధిష్టానం రేపు సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్లనున్నారు. ఈ రోజు వాయిదా వేస్తున్నప్పటికీ కూడా రేపు మరోసారి రేపైతే ఢిల్లీకి పయనం అవుతున్నారు. ఆయనతో పాటు ఇటు బట్టి విక్రమార్క అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తెలంగాణలో ఇప్పటికే 14 స్థానాలు ప్రకటించినప్పటికీ కూడా ఇంకా 4 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 4 స్థానాలకు సంబంధించి ఏదైతే వరంగల్, ఖమ్మం అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు. సో ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి దీనిపైన ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అలాగే టీ కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తుంది. రేపు సిడబ్ల్యూసీ సమావేశం జరిగిన తర్వాత ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిచయం వాయిదా పడింది. రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర బాబు.